हेलो फ्रेंड्स, वेलकम बैक टू गुंटूर रुचुलु। ई रोज अयिते इक्कड नेनु पुलिहोर अंडी, कानी चेप्पनु चाला चाला सूपर गा उंटुंदी। समर लो मनकि बागा दोरुकुतुंदी इवि, कानी चेप्पनु अनुकुंटाने क्लू इच्चेसानु चूसारा। मावडिकायते पुलिहोर अंडी, चाला चाला यम्मी गा उंटुंदी, नोरूरिपोतुंदी। मावडिकाय मावडिकाय अनगानी नोरूरुतुंदी, अंदुलोनू मावडिकायते पुलिहोर अनगानी इंका नोरूरिपोतुंदी। चाला सिंपल गा इदि, మనం ఏమేమి వేసి చేసామో చూద్దామా మరి। నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదండి, చాలా సింపుల్గా చేశాను। బ్యాచిలర్స్ కూడా ఈ పులిహోరని కలుపుకునేలాగా ఈజీగా ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెసింగ్ అయితే। మరి ఇంకెందుకు, వీడియోలోకి వెళ్దామా। ఇక్కడైతే నేను ఈరోజు మామిడికాయ పులిహోర చేయదలుచుకున్నానండి। దానికోసం మామిడికాయ పెద్దది ఒకటి తురిమి పెట్టుకున్నాను। ఇక్కడ 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం 1.5 ఇంచ్ వరకు తురిమి పెట్టుకున్నాను। కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నానండి। మళ్ళీ ఇంకా విడిగా సాల్ట్, ఆయిల్ అదంతా కామనే కదా। రైస్ అయితే వేడివేడిగా ఉండి పక్కన పెట్టుకున్నాను। ఇక్కడ నేను రైస్లోకి ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, ఎందుకంటే రైస్ పొడి పొడిగా అయిపోతుంది, అందుకోసమే అందులోనూ అతుక్కోకుండా కూడా ఉంటుందన్నమాట। అందుకోసం ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ వచ్చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేశాను। వేడి మీద వేస్తే ఏంటంటే రైస్ అంతా పొడి పొడిగా అయిపోతుంది। రైస్ కొంచెం ఇలా కలిపి పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం, పక్కన పెట్టుకున్నాను ఇది। ఇక్కడ తాలింపుకి తగినట్లుగా ఆయిల్ తీసుకుంటున్నాను, 1/2 కప్ వరకు తీసుకున్నానండి ఆయిల్ అయితే ఇక్కడ నేను। ఇక్కడైతే నేను 1/2 ఇంచ్ పెట్టుకున్న పల్లీలని వేశానండి, 1/2 ఇంచ్ పల్లీలైనా కొంచెం వేగనిస్తున్నాను ఇక్కడ। వీటితో పాటుగా తాలింపు గింజలు 3 స్పూన్లు వరకు వేసేసుకున్నాను। ఇందులోనే ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇక్కడ తాలింపు గింజలు పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి పసుపు, అలాగే తురిమి పెట్టుకున్న అల్లం, కరివేపాకు, మామిడికాయ 3 అన్నీ కలిపి ఇందులోకి వేసేసుకోవాలి। ఇక్కడ చూడండి తాలింపు వేగిపోయింది, ఇందులో ముందుగా అల్లం తురుము, అలాగే కరివేపాకు వేస్తున్నాను। అల్లం కొంచెం మనకి ఆ వగర అనేది పోయేదాకా కలుపుకుంటే సరిపోతుంది। ఇందులోనే మామిడికాయ తురుము, నేనైతే పెద్ద మామిడికాయ ఒక్కటి తీసుకున్నానండి। ఇక్కడ నాకు రైస్ వచ్చేసి 3 కప్పుల రైస్, ఇది 3 కప్పులు అంటే ఉడికించిన రైస్ కాదండి, ఉడికించకుండానే 3 కప్పుల రైస్ అది। ఈ మామిడి తురుము వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి నేను పసుపు యాడ్ చేస్తున్నాను। లో ఫ్లేమ్లోంచి ఉడికనిస్తున్నానండి ఒక 2-3 నిమిషాలు పాటు, చెప్పాను కదా మొత్తం 5 నిమిషాలని। ఇప్పటికి 2 నిమిషాలు అయిపోయింది, ఇంకో 2-3 నిమిషాలు ఉంటే సరిపోతుంది। అడుగంటకుండా మాత్రం చూసుకోండి, ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే అడుగంటకుండా ఉంటుంది ఇక్కడ ఈ తాలింపు। ఇక్కడ ఇంకా సరిపోతుందండి, ఇది నేను రైస్లో కలిపేసుకోబోతున్నాను। రైస్లో కలపబోయే ముందు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర కలిపేస్తున్నాను ఇక్కడ। ఇప్పుడు ఇదంతా కూడా నేను రైస్లో కలిపేస్తున్నాను। ఇక్కడ మనం ఈ పులుపుకి తగ్గట్టుగా ఉప్పు, రైస్కి, మామిడికాయ గుజ్జుకి మొత్తం కలిసేలా వేస్తున్నాను। మళ్ళీ చూసి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు। మొత్తం రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి। 3 కప్పులు అంటే ఆల్మోస్ట్ 1/2 కేజీ రైస్ అండి ఇవి। 1/2 కేజీ రైస్కి నాకు పెద్ద మామిడికాయ ఒకటి సరిపోయింది, బాగా పుల్లగా ఉంది మామిడికాయ కూడా, పులుపు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది। పంట కింద శనగపప్పు అలాగే పల్లీలు పడుతూ చాలా చాలా యమ్మీగా ఉంటుందండి ఈ పులిహోర అయితే। ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది। మామిడికాయల సీజన్లో నిమ్మకాయని చింతకాయని పక్కన పెట్టేసి ఇలా చేసేసుకోవచ్చు అనమాట। అలాగే మామిడికాయలు తురిమి మనం ఎండలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పౌడర్ని కావాల్సినప్పుడు కూడా ఇలా ఆ పౌడర్తో పులిహోర చేసుకోవచ్చు। దీనిపైన కొంచెం అయితే కొత్తిమీర చల్లుతున్నాను। ఈ రైస్ అయితే కలిపి పెట్టిన తర్వాత 1/2 గంట సేపు ఇలాగే ఉంచేస్తే పులుపు అనేది బాగా రైస్కి పట్టేస్తుందండి।
మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి చూస్తారా? చాలా చాలా ఈజీగా ఉండే ఈ మామిడికాయ పులిహోర ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ని మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మామిడికాయ అనగానే నోరు ఊరకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి. అసలు ఆవకాయ అనగానే అబ్బా అంటాం కదా. అలాగే ఈ రైస్ కూడా అంతే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ రైస్ మెయిన్గా లంచ్ బాక్స్ రెసిపీగా చాలా సూపర్గా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుంది, అలాగే లంచ్లోకి డిన్నర్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.